కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అనన్యంగా సకల దేవతా స్వరూపుడిగా కొనియాడినటువంటి పదకవితా పితామహుడు ద్రావిడాగమ సార్వభౌముడైన తిరుమల ఆలయ కవి తాళ్లపాక అన్నమాచార్యులు వారి యొక్క 520వ వర్ధంతి మహోత్సవాలు ఘనంగా శ్రీకారం చుట్టుకున్నాయి. ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాంసులు, సహకార వాద్య విద్వాంసులు అందరూ కూడా, విశ్రాంతి పొందినటువంటి విద్వాంసులు అందరూ కూడా ఏకకంఠంతో ఈ యొక్క కీర్తనలను ఇక్కడ ఆలాపన చేయటం, మంగళాంతంగా వాటిని పరిపూర్ణం చేయటం, విశేషంగా ఎంతోమంది అధికారులు, భాగవతోత్తములు, ఆచార్య పురుషులు ఈ మహోత్సవంలో పాల్పంచుకోవడం అక్షయానంద సంధాయకం. తాళ్లపాక అన్నమాచార్యులు వారు ప్రతి సంకీర్తన కూడా స్వామివారికి మనఃపూర్వకంగానే సమర్పించారు. అందుకే అంటారు ఆయన, ఒక్క సంకీర్తన చాలు ఒద్దుకై నన్ను రక్షించగా, తక్కినవి నీ భాండారాన దాచి ఉండని. అంటే కలియుగం ముదురుతోన్నది. అటువంటి కాలంలో భాగవతోత్తములు హరిని కీర్తించడానికి వారికి సరైనటువంటి పదబంధములు దొరకవేమో, నీ భాగ్యము చేత నాకు అబ్బింది స్వామి, కనుక నేను ఈ కీర్తనలన్నీ నా కోసం కాదు, నా తరువాత వచ్చేటువంటి వారు అందరి కోసం వారిని కూడా తరింపచేయాలి. ఇది ఆచార్య లక్షణం. స్వయం తీర్త్వా పరాంస్తారయతి, తను ఏరు దాటడం కాదు, 10 మందిని తరింపచేయడం ఆచార్యుని లక్షణం. కనుక 200 సంవత్సరాలు సారస్వత సమారాధనం చేసినటువంటి ఘనత ప్రపంచ సాహిత్యంలోనే తాళ్లపాక వారికి దగ్గుతుంది. తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఆరాధనా మహోత్సవం 3 రోజుల్లో, ఇది ఒక గొప్ప మహాయజ్ఞం. ఈరోజు మొదట మెట్లోత్సవం అని మెట్లు ఎక్కి వెళుతున్నాను. ఇలాంటి గొప్ప కార్యక్రమంతో అన్నమాచార్య ఆరాధనా కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. చాలా సంతోషము. ఒక మంచి దిట్టరి, ఆ అన్నమాచార్య సాహిత్యం బాగా తెలిసిన వ్యక్తి ఇంతవరకు లేదు, వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఇక మీట అంగరంగ వైభవంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ మన విభీషణ శర్మ గారి యొక్క సారథ్యంలో చాలా అద్భుతంగా జరుగుతుంది. అయ్యా, ముందు వచ్చే సంవత్సరం 1000 మందితో ఈ ఒక మెట్లోత్సవ కార్యక్రమం తప్పకుండా వైభవంగా చేస్తాము. చాలా అత్యంతము వచ్చి చూచిన ప్రతి ఒక్కరికి కూడా ఆ అన్నమాచార్య అతను అంతర్యామైనటువంటి వెంకటేశ్వర స్వామి అందరికీ